రకంగా సరిగ్గా రాసుకున్నాం. చెప్తాము ఇంక సెలబడిస్తాము. మాకు తెలుదు 2 గంటలకు పోయి పైన పోతే వాళ్ళకందరికీ ఇచ్చినారు, మాకు అయిపోయింది అన్నారు సార్. మేము వెనక్కి వచ్చేసాం. సార్ కూడా ఏవో సార్ వచ్చినాం, ఏదో పొరపాటు అయింది రప్ప, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాము అని. ఎన్ని ఎకరాలు పంట పెట్టిన పెద్ద నువ్వు? 6 ఎకరాలు శనిక్కేసినాం, ఎడగారు శనిక్కేసాం. కాలే చెప్తామని కోటు తీసుకుంది, అన్నీ తీసుకుంది వచ్చి. పంటలు ఎంత వచ్చినాయి? ఏం పంట అయితే ఏం లేదు సార్. ఏం 5 ఎకరాలు శనిక్కేసింటే 70,000 ఖర్చు వచ్చింది. 70,000 అంటే 9 మూడు శనిక్కలు అయినాయి సార్. ఎట్లా ఎట్లా చేద్దాం అంటాం? ఎట్లా చేద్దాం సార్? నట్టం 12 ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇలా. ఎంత కట్టాం ఇన్సూరెన్స్? 3,000 చిల్లర కట్టాం సార్. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏస్తాం డబ్బులు ఇస్తున్నాం రైతులకి అని సంతోషం? ఏమి లేదు సార్. ఏ ఊరు మీది? పాఠశాల. ఏ పేరు? అంబశివారెడ్డి. మళ్ళీ రెడ్డిస్కి అంతా బాగుపడుతుంది? ఏంది లేదు సార్, అంత చిల్లర వాళ్ళకి వాళ్ళకి చేస్తాను, కానీ రైతాంగానికి అయితే ఏం చేయలేదు సార్. రైతాంగానికి ఏం చేయలేదు సార్? అది ఒన్నో చెప్పు పెట్టుకోరు సార్, పిలిచారు వాళ్ళు చెప్తున్నారు. రైతాంగానికి ఏంది లేదు సార్? రెడ్లు బాగా రెడ్లకు బాగా చేస్తున్నారు. ఏంది లేదు సార్, ఇందుకు ఏంది ఏదే కానీ రాలేదు సార్. మనకి ఏంది గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏంది డ్రిప్ కానీ ఏంది రాలేదు సార్. ఇంతకుముందు గవర్నమెంట్ ఎట్లుండేది? ఇంతకుముందు వచ్చింది సార్. నా తాటిచర్ల వెంకట సుబ్బారెడ్డి సార్, అనంతపురం రూరల్ మండలం. మేము ప్రతి సంవత్సరము చెనక్కాయ వరి నడతాము. ఈసారి పంట చాలా నష్టపోయినాము. ఇన్సూరెన్స్ మామూలుగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తాము. ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు, వడ్డీ కట్టించుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం రాలేదు. ఇంతకుముందు అంతా బాగా వచ్చేది, ఇప్పుడు రాలేదు. ఏమంటున్నారా? బ్యాంకుల దగ్గర పోయి రాబడినంటే అటు పోయి చూసి అక్కడ ఏం లేదు, మీరు పడిన తర్వాత రాబడినంటే మాకు ఎట్లా తెలుసంటే మేము ఇలా పంపిస్తాము అని చెప్పి అంటారు అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అంతా ఇస్తున్నాము, అందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు, ఏం పరిస్థితి? మాట వరకే అది సార్, చేయలేదు. చెప్తాను, ఒక కులానికే ఇస్తున్నారని చెప్తున్నారు కదా. ఒక కులానికి అనేది ఏం లేదు, ఎవరికి రాలేదు సార్, ఎవరు కొందరికి మాత్రమే. కొందరంటే ఎట్లా, ఏ విధంగా? మా ఊర్లో 1200 పాస్బుక్లు ఉంటే కనీసం 300 మందికి అట్లా వచ్చినాయి సార్, మిగతా వాళ్ళందరికీ రాలేదు. మధుసూదన్ రెడ్డి, తాడిచర్ల గ్రామం. ఇప్పుడు మన ఇన్సూరెన్స్ వచ్చేసి కంప చెట్టు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి మొత్తం అంతా పడింది, మాకి ఎవరికి రూపాయి కూడా పడలేదు ఇన్సూరెన్స్ వల్ల. ఎందుకట్లా జరిగింది? ఎందుకు రాజకీయం, ప్రతి ఒక్కదానికి రాజకీయమే. వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్లు వాళ్ళకి చేసేకి సరిపోతుంది. ఏం వాలంటీర్ ఇప్పుడు రైతుకి ఏం లాభం పొందాం చెప్పు? ఇట్లా రేషన్ కార్డు ఇవ్వాయా? ఇట్లా వచ్చేసి ఇన్సూరెన్సులే, మన రైతు ఏవాలని బతుకుతాడు? నేను 12 ఎకరాలు వేసేసి ఇంకే 6.5 మూట ఇత్తనాలు వచ్చేసి 1 రూపాయి రాలే. ఇప్పుడు పొలం కలిసి నీకు మీడియాతో నేను చూపిస్తాను. పీకి ఇడిచిపెట్టాం, కుళ్ళిపోయేంతంగా 1 రూపాయి పంట రాలే. ఏం చేయాలి రైతుని? నేను ఇన్సూరెన్స్ కట్టినాను. ఇన్సూరెన్స్ మామూలుగా ఎప్పుడు సంవత్సరం కడతాం. మరి ఏం చేస్తాం మన రైతు? మళ్ళీ మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలా? నాకు ఒక్కనికే కాదు, మా ఊర్లో కనీసం అంటే 1200 అకౌంట్లు ఉంటే 1200 అకౌంట్లు 300 అకౌంట్లు మాత్రమే పండినాయి. ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఒకటి, వాళ్ళకి సంబంధించిన మాత్రమే పండినాయి 300 కూడా. వాళ్ళకి పడుకోకుండా ఉంటే మాకు కూడా సంతోషమే. వాళ్ళకి పడిన తర్వాత పక్కన వాళ్ళకి మా అందరికీ పడకపోతే మాకు బాధే కదా. వాళ్ళకి 4 గంటలకు పడి మాకు 3 గంటలకు పడింది అంటే మేము కూడా దానికి సమాధానం మేము కూడా చెప్తాం. అధికారులు ఏం చెప్తున్నారు? పడతాయి, ఇప్పుడు పడతాయి, రేపు పడతాయి అంటారు. ఇవి ఏం చేయాలని కూడా మాకు ఇన్సూరెన్స్ కావాలి సార్. మాకు ఇకపోతే రైతు ధర్నా మేము రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే, తప్పదు. ముఖ్యమంత్రిని కోరేది ఏముంది? ఇంక జగన్మోహన్ రెడ్డి సీఎం ఏదో రెడ్డి అని అందరూ చేసినాము మేము కూడా. ఏది రెడ్డి చేసిన తగ్గట్టుగా ఇది మేము కూడా రెడ్లమే ఎందుకు చూపిస్తున్నారు అన్నమాట? అంటే వాళ్ళ దగ్గరికి పోలే, వాళ్ళ దగ్గరికి చేయలే అని. అంటే ఎందుకు పోతా? ఎందుకు అవును, ఇందనకల్లా ఎందుకోసం పోయేటప్పుడు పోతాము అడిగేదానికి. అయిన దానికల్లా జెండాలు పట్టుకుని వాళ్ళ ఎప్పుడు పోయి మాకేం పట్టింది? పోతే చేస్తారు, జెండాలు పట్టుకుని తిరిగి అవసరమే. ఇప్పుడు మేము 6 మంది అన్నదమ్ములము, మా 6 మంది అన్నదమ్ములు ఒక్కటి వల్లే.